హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చూస్తున్న వీడియో ఏంటంటే విజయనగరంలోని మహిష్మతి సామ్రాజ్యంతో నిర్మించబడిన ఈ ఎగ్జిబిషన్ లోపలికి నేను మా ఫ్రెండ్ ఈరోజు వెళ్ళాము. చూడడానికి చాలా బాగుంది కదా బయట ఈ ఎగ్జిబిషన్ యొక్క ఎంట్రన్స్. రెండు ఏనుగుల మధ్యన చూస్తున్నారు కదా మహిష్మతి సామ్రాజ్యం అనే పెద్ద అక్షరాలతో కనబడుతుంది పెద్ద పోస్టర్, అదే ఎంట్రన్స్. బయటే ఇలా షటప్ ఉందంటే లోపల మరింత అద్భుతంగా ఉంటుంది. మీరు రామోజీ ఫిలిం సిటీలో బాహుబలి షట్ గురించి వినే ఉంటారు. అయితే రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళే అంత బడ్జెట్ లేకపోయినా సరే సింప్లిసిటీగా మన బాహుబలి షట్ని మన విజయనగరంలోని రీసెంట్గా ఈ ఎగ్జిబిషన్ కట్టడం జరిగింది. మీరు కానీ విజయనగరంలో ఉండినట్లయితే ఖచ్చితంగా ఈ ఎగ్జిబిషన్ చూడాల్సిందే. ఈ ఎగ్జిబిషన్ ఎక్కడ ఉందంటే విజయనగరంలో రిలయన్స్ మార్ట్, మీకు తెలిసే ఉంటుంది రిలయన్స్ మార్ట్ దగ్గర ఈ ఎగ్జిబిషన్ అనేది రీసెంట్గా కట్టడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ వీడియోలోని బాహుబలి, అల్లల్దేవ అండ్ అనేక రకమైన కటౌట్స్తో ఇలా ఎగ్జిబిషన్ అనేది తయారు చేయడం జరిగింది. ఏయ్ మన మామ కాలికేడు వచ్చాడు, చిన్న డైలాగు నిండా గోజరస్ తెల్మి అర్ధభోజ్ కక్వి కానభ్లే మోయినూజుకో లీక్వి ఉను కాస్త పీజ్రా రూపు వీమెన్ బహతి జరత్రామా మహిష్మతి. ఎలాగుంది డైలాగు? ఏదైనా వచ్చిన చిన్న డైలాగ్ చెప్పాను. అయితే ఇక్కడ కట్టట్ రూపంలో కనిపిస్తుంది కదా చిన్న చిన్న యుద్ధ సైనికులు భలే కనువిందు చేస్తాయి లోపల. అయితే బాహుబలిలో జరిగిన సన్నివేశాలు అన్నీ కూడా పోస్టర్ల రూపంలో అమర్చారు. అయితే బాహుబలి 1లో మీరు ఇంటర్వెల్ సీన్లో చూసే ఉంటారు బల్లాల దేవుడు అండ్ ఎద్దు యుద్ధం జరుగుతుంది కదా, అదే ఆ సన్నివేశాన్ని కూడా ఇక్కడ కనువిందు చేస్తుంది. అనేక రకమైన బాహుబలి 1, 2లో జరిగిన సంఘటనలు అన్నీ కూడా ఈ ఎగ్జిబిషన్ లోపల చాలా చక్కగా అమర్చారు. అయితే కటౌట్స్ రూపంలో భలే ఉన్నాయి కదా ఈ ఫొటోస్. ఏయ్ ప్రభాస్, బాహుబలి అండ్ పుల్లలేరుకునే దేవసేన, ఇసరా బల్లల దేవ అండ్ పెజ్జల దేవ ఆడు నా కొడుకు అండ్ కట్టప్ప బ్యాక్, మహిష్మతి సామ్రాజ్యం ఎలా ఉంది సూపర్ కదా. మహిష్మతి వర క్షత్ర కులి జిత శాత్ర బాహుబలి సాహస విక్రమ దీశాలి రణతంత్ర కళా కుశలి. చూస్తున్నారు కదా ప్రభాస్ కట్టప్ప దగ్గర నిలబడిన సన్నివేశాన్ని, ఇంకా ప్రభాస్ కట్అవుట్, ఇంకా కట్టప్ప బాహుబలిని చంపే సీను లోపలైతే సూపర్గా ఉంది. అసలు అయితే ఈ ప్రదేశం అయితే ఇప్పుడు ఎగ్జిబిషన్ లోపలికి వెళ్తున్నాం. చూస్తున్నా కదా ఈ షాపులు లైటింగ్స్తో కలకలలాడుతుంది కదా, ఆ గాజులు చైన్లు ఇంకా అనేక రకమైన లేడీస్ కార్నర్ అన్ని వస్తువులు కూడా అమ్మాయిలకి దొరుకుతాయి లోపల. అబ్బాయిలకి సంబంధించి ఏ వస్తువు కూడా ఇక్కడ దొరకవు, అన్నీ అమ్మాయిలకి గాజులు డెకరేషన్ సామాన్లు అనేక రకమైన వస్తువులు అన్నీ దొరుకుతాయి.